హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. మన రాష్ట్రంలో అలాగే దేశంలో చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఈ రాజకీయ పార్టీలకి మొదటి వ్యక్తి ఎవరంటే పార్టీ కార్యకర్త. ఒక పార్టీ కార్యకర్తే ఆ పార్టీ జెండా మోసేది, ఆ పార్టీ కార్యకర్తే ఆ పార్టీకి ఓట్లు పడేలా చేసింది. మరి అలాంటి పార్టీ కార్యకర్త కష్టాల్లో ఉంటే ఆ పార్టీ కార్యకర్త కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఆ పార్టీ అధిష్టానంది, అలాగే ఆ పార్టీ అది నాయకుంది. సో ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని, అంటే ఇలాంటి పనిని చాలా పర్ఫెక్ట్గా చేస్తున్న పార్టీ జనసేన పార్టీ. జనసేన పార్టీ అంటేనే కార్యకర్తలు. పవన్ కళ్యాణ్ అధినాయకుడైనా ఆ పార్టీని కోసం బలంగా కష్టపడుతుంది మాత్రం కార్యకర్తలే. ముఖ్యంగా జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్తలకు జనసేన పార్టీ 5 లక్షల బీమా ప్రకటించింది గతంలో. ఆ మాట కట్టుబడి ఉండి ఈ 5 లక్షల్ని వాళ్ళు కష్టాల్లో ఉండంటే, వాళ్ళు ప్రమాదవశాత్తు మరణిస్తే, అలాగే మొన్న కరోనా కారణంగా చనిపోయిన కుటుంబాలకు కూడా జనసేన పార్టీ ఈ 5 లక్షల ప్రమాద బీమాని వాళ్ళకి అందించడం జరిగింది. రీసెంట్గా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించిన బత్తుల సుబ్బారావు అనే ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు మరణించారు. మరణించిన ఆయన కుటుంబానికి నిన్న నాదెళ్ల మనోహర్ గారు 5 లక్షల బీమా చెక్ను అందించారు. నిజంగా చాలా గ్రేట్ అని చెప్పాలి జనసేన పార్టీ విషయంలో. గతంలో, అంటే కొన్ని రోజుల కిందట, జనసేన పార్టీ మేము కార్యకర్తల కోసం, ముఖ్యంగా క్రియాశీలక కార్యకర్తల కోసం ఇది ఒక పథకం తీసుకొస్తున్నామని చెప్పినప్పుడు, రాష్ట్రంలోని ఈ 2 పార్టీలు, ఏదైతే తెలుగుదేశం పార్టీ అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తలను హేళన చేసి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ కూడా హేళన చేసి మాట్లాడారు. అది అసంభవం, అది జరిగి తీరదు అని చెప్పేసి మాట్లాడారు. కానీ ఇప్పుడు జనసేన పార్టీ ఆ కార్యక్రమాన్ని, అంటే ఇబ్బందుల్లో ఉన్న, అంటే కుటుంబాలు తన పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబాలకి అండగా నిలబడుతుంది జనసేన పార్టీ. ముందు నుండి మీరు ఒకటి గమనించండి, జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తల బాగోగుల్ని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా చూసుకుంటున్నారు. కష్టాల్లో ఉన్నాము అని తెలిసిన ప్రతి కార్యకర్తకి ఆయన అండగా నిలబడుతున్నారు. నిజంగా రాష్ట్రంలో ఇలాంటి పార్టీ లేదనే చెప్పాలి. ఒక పార్టీ అధికారంలోకి రావడానికి ఒక కార్యకర్త ఎంత కష్టపడతాడు అనేది చాలామంది దగ్గరగా చూసిన వాళ్ళకి తెలుస్తుంది. ఒక కార్యకర్త తన పార్టీ కోసం ఎంతగానో, అంటే చావుకు దగ్గరగా వెళ్తాడు. కొన్ని సందర్భాల్లో ఇతర పార్టీల వాళ్ళు మరొక పార్టీకి సంబంధించిన కార్యకర్తలని చంపేసిన దాఖలాలు కూడా మనం చూసాం. అంటే తన ప్రాణాలకు తెగించి ఒక కార్యకర్త ఇంత కష్టపడుతున్నప్పుడు ఆ కార్యకర్త కుటుంబం కోసం ఒక పార్టీ అండగా నిలబడకపోతే దానికి అర్థమే లేదు. సో జనసేన పార్టీ మాత్రం ఒక కార్యకర్త కుటుంబానికి అండగా నిలబడి చాలా మంచి పని చేస్తుంది. వాళ్ళు ఇప్పుడు ఒక ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన తర్వాత ఎన్ని ఇబ్బందులు పడతారో దాన్ని అర్థం చేసుకొని జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులకు ఈ భీమా పథకాన్ని తీసుకురావడం నిజంగా హ్యాట్సాప్ అని చెప్పాలి.